నేను కొత్తగా ముఖ్యమంత్రి అయినాక డాక్టర్ సోదరులందరిని పిలిచి మాట్లాడి ఇప్పుడు ఆదిలాబాదులో ఆసిఫాబాదులో మన జిల్లా ఈ వరంగల్ జిల్లా పాత ములుగులో మైబాద్ లాంటి ప్రాంతాల్లో ఎక్కడైతే రిమోట్ ఏరియాలో గిరిజన సోదరులు ఉన్నారో ఆ పాత ఖమ్మం సరే ఆంధ్రలో కొంత గుంజుకున్నారు కొంత మిగిలి ఉన్నది ఆ పాత ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఆ కోయగూడాలలో అశ్వరావుపేట కావచ్చు మన మిగతా కాన్స్టిట్యున్సీ ఉన్నాయి అక్కడ మరి అక్కడ ఎవరు పనిచేయనే మీరు పోకపోతే చీఫ్ సెక్రటరీకి సూదిచ్చురు రాదు చీఫ్ మినిస్టర్కు రాదు మంత్రికి రాదు కలెక్టర్కు రాదు ఎవరికి వస్తుంది ఒక నీకే వస్తుంది నువ్వు ప్రత్యేకించి ఆ శాస్త్రం చదువుకున్నావు కాబట్టి ప్రభుత్వం కూడా నీ మీద లక్షల కొద్ది ఖర్చు పెట్టి చదివించింది కాబట్టి మరి నేను ఆదిలాబాద్ పోను మైబాద్ పోను నేను ములుగు పోను మరి ఎవరు పోవాలా ఒక ఐఏఎస్ అధికారో ఒక ఐపీఎస్ అధికారో చేసే పని కాదు అది మీరే చేయాలి వాళ్ళు ఒకటే మాట చెప్పినారు సార్ మేము పోవటానికి సిద్ధంగానే ఉన్నాం కానీ మా భార్యలు వస్తలేరు సార్ ఎందుకు వాళ్ళకేం భయమే ఎందుకు వస్తలేరంటే మాకు పిల్లలు ఉండరు కదా సార్ ఆడ చదివిద్దామంటే స్కూల్ లేదు అక్కడ దవాఖాన లేదు మేము పనిచేసే దవాఖాన చక్కగా ఉండదు ఇక దానివల్ల వాళ్ళు రామంటున్నారు ఇది ప్రాబ్లం ఉంది అప్పుడు నేను అప్పుడున్న చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ గారికి చెప్పాను ఆ పిహెచ్సీ లేచి వాడు ఉండే లేచి వచ్చే నిబంధన పెడతాడు నువ్వు అన్నీ ఉండాలి ఉండడు సావాడు పక్క పెద్ద టౌన్లలో వండుకుంటూ వాళ్ళు అక్కడ పోయి పనిచేసేటట్టు పెట్టుండ్రా ఎందుకు ఇది ఆ కానూను పెట్టుడేందుకు అది అమలు కాకపోవడం దరిద్రము అని చెప్పినాము